వేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక ఈరోజు మనము రాతి పునాది ఇసుక పునాది అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి మత్ స్వార్థ ఏడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం అనమాట నిజానికి మత్తై ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ఏసుప్రభు కొండ మీద కూర్చొని ప్రసంగిస్తారు అందరూ వింటారనమాట పరలోక రాజ్యానికి రావాలి అంటే లేదా అక్కడికి రావడమే కాదు ఇక్కడ ఇక్కడ దేవుని బిడ్డలుగా ఏసుప్రభు మందకి చెందిన వాళ్ళుగా ఎలా నీతిగా జీవించాలి అని ప్రభు బోధిస్తారన్నమాట అందువల్ల ఈ లోకంలో మనం జీవించేది తినడానికి త్రాగడానికి ఇవి ధరించుకోవడానికి కాదు ఈ శరీరం కొరకు కాదు కనుక ఏమి తినేదమా వద్దు ఏమి ధరించదమా ఏమి త్రాగేదమా అని జీవితాన్ని గురించి చింత వద్దు అని చెప్తున్నారు ముందు ఆ చింత మానేసేయండి ఏం చేయాలంట మొదట మీరు మొత్తై ఆరు ముప్పై మూడు మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి క్రైస్తవులు లేదా మీరు క్రిస్టియానిటీ అనుకుంటే యేసుప్రభు అనగానే మీరు ఒకటే ఒక మాట నీతి అని రాసుకోనండి నీతిగా జీవించడం మన హృదయంలో ఆ దేవుని నీతి ఉండాలన్నమాట దేవుని రాజ్యం అంటే నీతి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ మనకి నీతిని నీతిగా జీవించడాన్ని చెప్తారు ఒక ఇంటిలో భర్త నీ బాధ్యత ఏంటి జోజప్ప గారి సంవత్సరం అంటున్నాం కదా ఈ సంవత్సరం ఆయన సైలెంట్గా ఒక మంచి భర్తగా ఒక మంచి తండ్రిగా తండ్రిగా ఏసుప్రభుని ముప్పై సంవత్సరాలు పెంచుతారు మరి ఒక మంచి బ భర్తగా మరియ తల్లిని జాగ్రత్తగా ప్రేమగా పెంచుతారు దేవుని యొక్క స్వరాన్ని వింటారు విని ఆయన చెప్పింది చేస్తారు ఇదే తపస్కాలం అంటే ముందు మీరు అర్థం చేసుకోనండి తపస్కాలం అంటే ప్రేమగా జీవించే కాలం ప్రేమ మన్నించే కాలం సహాయం చేసే కాలం వసంత కాలం అనమాట నిన్న రాత్రి మా భర్త అడుగుతున్నారు మా హస్బెండ్ అసలు తపస్కాలం అంటే ఏంటి చెప్పు అని పడక మీద చాలాసేపు ప్రార్థన చేసుకొని శృతి చేసుకుంటాం సో అప్పుడు ఆయనకు చెప్పాను నేను తపస్కాలం అనేది ఇంగ్లీష్లో లెంట్ అని చెప్తారండి లెంట్ అనే మాట అది లెన్స్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది లెంట్ ఈజ్ అ వర్డ్ డిరైవ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ కాల్ లెన్స్ మీన్స్ స్ప్రింగ్ సీజన్ వసంతకాలం అని చెప్పి ఇప్పుడు చెట్లు చూడండి ఎలా ఆకులు రాలు చేస్తాయి ఎండి ఎండిన ఆకులు రాలిపోతాయి మామిడికాయ చెట్టునే ఊహించుకుందాం ఎండిన ఆకులు రాలిపోతాయి వేప చెట్లు కూడా మా ఇంటి చుట్టూ స్కూల్లో కూడా అంత వేప చెట్లు ఉన్నాయి ఆకులు రాలిపోయి తర్వాత కొత్త చిగుళ్ళు పుడతాయి ఎండుటి రాలి చేసి అలా ఎండిపోయిన మొద్దులాగా ఉంటుందా చెట్టు కాదు కదా అప్పుడు కొత్త చిగుళ్ళు వస్తాయి చూస్తుంటే ఎంత బాగుంటుంది కదండీ మా ఇంట్లో మా ఊళ్ళో కూడా ఇంటి ముందు పెద్ద వేప చెట్టు పెద్దగా ఉంటుంది ఒక పెద్ద గొడుగు అంబ్రిళ్ళలాగా దాని కిందే చదువుకునేదాన్ని మేము దాని కిందే ఎక్కువ కాలం అప్పుడు మంచి చిన్న చిన్న చిగుళ్ళు ఎంత బాగుంటాయి చూడడానికి చూస్తుంటే హృదయం ఆనందంగా ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా హైదరాబాద్లో మా ఇంటి వెనకాల ఇల్లు స్కూల్ ప్రక్క ప్రక్కన ఉంటాయి మా స్కూల్లో చెట్టు మా ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట ఇంటి వరకు చక్కగా ఈ ఆకులు ఆలిపోయిన తర్వాత చిన్న ఆకులు వచ్చేస్తాయి చిగుళ్ళు అంటారు సో మనం కూడా అలా చిగురించాలి మన ఆత్మ చిగురించాలి తర్వాత పూత వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత కాయలు మామిడి కాయలు ఉగాది పచ్చడి ఎంత బాగుంటుందండి పచ్చగా మామిడి చెట్లు ఉన్నాయి మాకు కూడా ఆ తోటలో స్కూల్ గ్రౌండ్లోనే కాయలు వచ్చేస్తాయి కాయలు పచ్చగా ఉండి తర్వాత ఎల్లో కా ఎల్లో మారిపోతాయి పండుతాయి కదా మామిడి పచ్చని ఆకులు ఎల్లో కలర్ పసుపు రంగు కాయలతో ఆ చెట్టును చూడండి ఎంత బాగుంటుంది అందరూ కోసుకొని తింటారు కదా నాకు అమెరికాలో మరి ఆత్మీయ బిడ్డలు ఉన్నారు అక్కడ రవి అనమాట రవి మాధవి ఒక వండర్ఫుల్ కపుల్ అనమాట అక్క మామిడికాయలు చాలా ఇష్టం అక్క అందుకని వాళ్ళకి తోటలు ఉన్నాయన్నమాట విజయవాడ అక్కడ ఏలూరులో అక్కడ తెప్పించుకొని తింటారంట అంటే దేవుడు ఎంత మంచి దేవుడు మనకి మనల్ని ఎంత ప్రేమిస్తారు భారతీయులని కదా మనకి ఎంత మంచి మామిడికాయలు ఇచ్చారు అప్పుడు ఆ చెట్టు అందరూ కోసుకొని తింటారు కదా ఆ చెట్టు తినట్లేదు కదా అది తపస్కాలం అంటే నీ నుంచి ఒకరికి సహాయం అందాలి ఆకలేని వాళ్ళకి కొంచెం అన్నం వెళ్ళాలి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి ప్రేమగా జీవించడం ఎండిపోయిన అలా ఉండడం కాదు మా హస్బెండ్తో చెప్తున్నాను ఎండిపోయిన చెట్టు ఎవరికండి లాభమో అలా కాదు మనం ఉండాలి వసంతకాలం అంటే పుష్పించి ఫలించి చెట్టు నిండా కాయలు అలా నువ్వు ఫలిస్తే మదర్ తెరీసా తల్లిలాగా ఎంతమంది అండి ప్రపంచంలో అందరికీ ఎవరికి ఆకలేసినా తల్లి ఇంటికి వెళ్తే అన్నం దొరుకుతుందండి ఇక్కడ మదర్ తెరీసా హైదరాబాద్ మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం సిస్టర్కి చెప్తాను నేను కూడా మదర్ తెరీసా బిడ్డనే మీలాగా నేను సిస్టర్ కాకపోయినా వాళ్ళు చెప్తారు యు ఆర్ మోర్ దాన్ దట్ అని చెప్తారనమాట ఏది అందరు ప్రతిరోజు ధనికుడు లాజర్లో మీరు గుర్తుపెట్టుకోనండి అక్కడ ధనికుడు ఇంటి దగ్గర ఉంది ఒక్క లాజరే ఆ ఒక్క లాజర్కి ఆయన అన్నం పెట్టలేదు అందువల్ల నరకానికి వెళ్ళాడు కనుక ఊరికే ప్రార్థన ప్రార్థన అనకుండా సహాయం చేయండి ప్రేమ నేను ప్రభుని అడుగుతుంటే ప్రభు చెప్తున్నారమ్మా ప్రేమగా జీవించడమే తపస్కాలం మాత్రమే కాదు ఇది ప్రాక్టీస్ అనమాట ప్రాక్టీస్ నేను బయాలజీ టీచర్ కదండి ఎయిటీ వన్లో బిఎడ్ చేశాను ఎయిటీ వన్ ఎయిటీ టూ అకాడమిక్ ఇయర్ ఎయిటీ టూ నుంచి నేను టీచర్ అనమాట బయాలజీ టీచర్ ఆ వన్ ఇయర్ ఏంటి ట్రైనింగ్ ఎలా నేను చెప్పాలి అప్పుడు నాకు తెలియదు ఆ వన్ ఇయర్లో నాకు ట్రైనింగ్ ఇచ్చారు నేను క్లాసెస్ తీసుకుంటుంటే నా క్లాసులు చూసే మేడం ఫార్టీ క్లాసులు రోజు కొన్ని పాయింట్స్ చెప్పేవాళ్ళు ఇక్కడ ఇది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి ఇది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అబ్బా ప్రతిరోజు బాధ అనిపించేది నాకు హ్యాండ్ రైటింగ్ ఇలా ఉండాలి కలర్ ఇలా ఉండాలి డయాగ్రామ్ ఇలా ఉండాలి అబ్బా 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 అనిపించేది కానీ చివరిగా ఫార్టీ ఎయిత్ లెసన్లో రోజు నన్ను మెచ్చుకున్నారు చాలా ఇంప్రూవ్ అయ్యేవమ్మ నువ్వు ఎందుకంటే పాజిటివ్గా తీసుకుంటానండి ఇప్పటికి కూడా ఎవరైనా ఏదైనా చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను అని చెప్తాను మా హస్బెండ్ చెప్తారు మధ్యలో ఎందుకు అలా అంటావు అలా అనకు అని ఏదైనా చెప్తే అలా తీసుకోండి అనమాట ఎలాగైతే బీఎడ్ ట్రైనింగ్ పొందిన తర్వాత అప్పటి నుంచి ఎయిటీ టూ నుంచి నేను టీచర్గా ఉన్నాను బయాలజీ టీచర్గా ఇప్పుడు బైబుల్ టీచర్గా ఉన్నాను అది ప్రాక్టీస్ అనమాట ఈ తపస్కాలం అనేది ప్రాక్టీస్ అనమాట దేనికి ప్రాక్టీస్ అంటే దేవుణ్ణి ప్రేమించడానికి ఆ తర్వాత పొరుగు వాళ్ళని ప్రేమించడానికి ఆ తర్వాత నన్ను నేను ప్రేమించుకోవాలి అది తపస్కాలము అంటే ఇంగ్లీష్లో చెప్పి చెప్తా అండి లెంట

అండ్ లెస్ ఆఫ్ టాకింగ్ అందుకే రెండు చెవులు ఒక నోరు వినాలన్నమాట దేవుడు చెప్పింది విని చెయ్యాలి ఆది కాణం పన్నెండులో అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షం కాగానే అబ్రహాం దేవునితో మాట్లాడలేదు దేవుని స్వరం వినకుండా ఇంకా బయటికి రాలేదు అబ్రహాము దేవుని స్వరాన్ని విని విధేయించాడనమాట అది ప్రార్థన అంటే వినడము విధేయించడం చెప్పండి ప్రార్థన అంటే దేవుని మాట వినడము విధేయించడం ఇప్పుడు వినడము అనంటే మీరు ఒక్కరుగా కూర్చొని బైబిల్ చదువుకోవాలి మొత్తం ఐదు ఆరు ఏడు అధ్యాయాలు అది మొదటి ప్రసంగం అనమాట విని విధేయించడం ప్రార్థన ఓకే రెండోది ఏంటి రెండవది ఉపవాసము అనంటే మొదటిది ప్రార్థన వినడం కదా దేవుని ప్రేమించడం రెండవది నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు ఉపవాసం అంటే దేవుని సన్నిధిలోనికి మనం రావడం అనమాట దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఊహించుకోండి ఏసు ప్రభు ఆయన చుట్టూ వెలుగుంది ఆ వెలుగులోనికి ఆయన సన్నిధిలోనికి మోసే వచ్చేసాడు సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలోనికి అయితే యషాన్ తీసుకుందాం ఆరో అధ్యాయం యశా గ్రంథంలో దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన వచ్చేస్తాడనమాట స్థుతి ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయనను ఆవరిస్తుంది అప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు గాడ్స్ ఏరియా జోన్ అనుకోనండి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆ దేవుడు ఆయన పాపాన్ని ఆయనకు చూపిస్తాడనమాట అప్పుడు ఆయన గ్రహిస్తాడు ఆయన నాలుకతో పాప మాటలు మాట్లాడుతున్నాడు మన దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన పాపం ఏంటో మనకు దేవుడు చూపిస్తారనమాట అప్పుడు ఆయన అంటాడు ప్రభా నేను పాపిని పాపఫ్ మాటలు మాట్లాడే ఈ లోకంలో నేను కూడా వాళ్ళతో కలిసి పాపఫ్ మాటలు మాట్లాడుతున్నాను అదొక డిఫెన్స్ అనమాట నేను ఎందుకు పాపఫ్ మాటలు మాట్లాడుతున్నా అంటే లోకంలో అందరు మాట్లాడుతున్నారు అందుకే నేను మాట్లాడుతున్నా అందరు తాగుతున్నారు నేను అందుకే తాగుతున్నా అందరూ అలా ఉన్నారు కదా మరేంటి ఒక్క మీ అందరూ అలా సో అలా జస్టిఫికేషన్ చేస్తాడనమాట అయితే ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అయినా కూడా ఒప్పుకుంటాడు నేను అప్ మాటలు మాట్లాడుతున్నాను నేను ఒక పాపి ప్రభువాని అప్పుడు దేవుడు దూత ద్వారా ఒక అగ్ని కణికను పంపి ఆయన నాలుకని శుద్ధి చేస్తారు ఆ తర్వాత శుద్ధి చేసినప్పుడు అగ్ని కణిక అంటే పరిశుద్ధాత్మ శక్తి వచ్చేస్తుంది ఆయనకిప్పుడు నాలుకకి శక్తి ఆయనకి శక్తి అప్పుడు దేవుడు అంటారు ఎవరిని పంపించాలి నా దూతగా ఎవరు వెళ్ళి ప్రజలకి నా సందేశాన్ని ఇస్తారు వాళ్ళ పాపస్థితిని గురించి చెప్పి పాపం నుంచి బయటికి లాగుతారు అగ్ని నుంచి బయటికి లాగి నా చెంతకు తీసుకొని వస్తారు అప్పుడు నన్ను పంపించండి ప్రభా నేనున్నాను కదా అప్పుడు దేవుడు ఆయనను పంపిస్తారు ఇంకా మీరు ఏడో అధ్యాయం చూస్తే దేవుడు ఆయనని చాలా బలంగా వాడుకుంటారండి అరవై ఆరు ఉన్నాయి దేవుని కృప ఉంటే మనం ధ్యానించుకుందాం ప్రవక్తల సందేశాలు అనమాట అలా ఇది ఉపవాసం అంటే ఈ ఫార్టీ డేస్ తప్పిపోయిన కుమారుడు ఈ లోకంలో చాలా దూరం వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నను విడిచిపెట్టి పందుల యజమానితో యజమాని దగ్గరికి వెళ్ళాడు అంటే సైతాన్ దగ్గర పందులతో పందుల పొట్టు తినాలి అనుకున్నాడు అలా ఈ లోకంలో పాపము సైతాను పిచాచులు అవన్నీ విడిచిపెట్టి తిరిగి తండ్రి సన్నిధిలోనికి వచ్చాడు నన్ను మన్నించు నానా అని చెప్పాడు యషా కూడా అలాగే చెప్పాడు తండ్రి మన్నించాడు మురికి బట్టలు తీసేశాడు విలువైన వస్త్రాలు ధరింపజేశాడు పరిశుద్ధ వస్త్రం ఉంగరం ఇచ్చాడంటే అధికారం సైతాన్ మీద దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవునికి సాక్ష్యంగా జీవించడానికి అన్నమాట ఉపవాసం అంటే ఇది జరగాలండి యేసుప్రభు కూడా నలవది దినాలు ఉపవాసం చేసిన తర్వాత సైతాన్ని జయిస్తారన్నమాట శరీర వాంఛలు లోకాశలు నేత్రాశ జయిస్తారు సైతాన్ని జయించే శక్తిని పొందడానికి ట్రైనింగ్ ఎలా పోలీసులు ఆర్మీ చూడండి సైన్యం భారతదేశ ఆర్మీ ఇండియన్ ఆర్మీ యుద్ధం చేయడానికి ట్రైనింగ్ పొందుతారో మనం కూడా సైతాంతో యుద్ధం చేయడానికి ట్రైనింగ్ పొందే పీరియడే కానీ ఈ నలవది దినాలు ఎంత శాడ్ అండి కొన్నిసార్లు వింటే మా హస్బెండ్ చెప్తున్నారు ఎవరు వాళ్ళ తెలిసిన వాళ్ళు అనమాట ఇంకా రేపటి నుంచి తపస్కాలం కదా అందుకే ఈరోజు తాగుతున్నాము బాగా మళ్ళా ఈస్టర్ వరకు తాగడానికి లేదు కదా అని అది అది కాదండి తపస్కాలం అంటే ఫార్టీ డేస్ నీతిగా ఉండడం కాదు ఒక భార్య భర్తతో చెప్తుందా ఈ నలభై దినాలు నీతో ఉంటా తర్వాత మళ్ళా నేను నా పాత ప్రియుని దగ్గరికి వెళ్తాను అని ఎంత రాంగ్ ఐడియాస్ అండి ఎలా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు మధురం వాక్యంలో చిన్న విరామం తీసుకుందా తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం మనము యేసుప్రభు యోహాన్ పదిహేనులో నేను ద్రాక్షవల్లి నేను మీకు ఆల్రెడీ చెప్పాను మీరు రెమ్మలు బ్రాంచ్ కొమ్మ ఈ కొమ్మ ఇప్పటి వరకు లోకాన్ని అంటిపెట్టుకొని ఉంటే అక్కడి నుంచి వచ్చి ఏసు ప్రభుతో అంటి పెట్టుకోవాలి అంటు కట్టబడాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఏసు ప్రభుతో పెళ్ళి అండి నాకు పెళ్ళి జరిగింది యేసు ప్రభుతో తొంభై ఏడులో జరిగింది నన్ను అంటు కట్టారు నన్ను ఏసు ప్రభు అనే పెళ్లి కొడుక్కి జసింత అనే పెళ్లి కూతురినిచ్చి పెళ్లి చేశారు నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఆయనను విడిచిపెట్టి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతానా విడాకుల్ని నేను ఆశ్రయించుకుంటానని చెప్పారు కదా ఇది పెళ్ళి అండి ఏసుప్రభుని అంగీకరించడం అంటే ఏసుప్రభుతో పెళ్ళి ఆయన పెళ్ళికొడుకు పరిశుద్ధుడు ఆయన భార్యగా నేను అలా పరిశుద్ధంగా ఉండాలి ఆయన నీతిమంతుడు నేను అదే నీతిని కలిగి ఉండాలి ఆయన కరుణామయుడు అదే వచ్చేస్తుంది ఇలా అంటు కట్టబడినప్పుడు తపస్కాలం అంటే కొమ్మ చెట్టులో అంటు కట్టబడి ఉండడం అన్నమాట అప్పుడు చెట్టు నుంచే వచ్చేస్తుంది రసం ఆ జీవం పొంది చెట్టు ఫలిస్తుంది తనంతట తాను ఫలించదు కొమ్మ ఇలా వేరైపోయిందంటే అగ్నిలో వేసి కాల్చేస్తారు అలా వేరుగా ఉండి మనం ఫలించలేం ఎందుకంటే ఫలించే శక్తిని ఇక్కడి నుంచి పొందుతాం నీతిగా ఉండే శక్తిని కొంతమంది అంటారు మేము ఒంటరిగా ఉన్నాం అందుకే తాగుతున్నాం ఎలా ఒంటరిగా ఉంటారండి మీరు ఏ ప్రభుత్వం అంటు కట్టబడితే తండ్రి దేవుడు ఏసుప్రభు ప్రభు అంటారు నేను ఒంటరిగా లేను నా తండ్రి నాతో ఉన్నాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్తారు యోహన్ స్వార్తలో మరి పదో అధ్యాయంలో ముప్పై వచనంలో చెప్తారు ఇప్పుడు నేను కూడా ఒంటరిగా లేనండి భార్య పెళ్ళైపోయింది యేసు ప్రభుతో భార్య భర్తలు అనమాట గీతాలు నిజంగా యేసుతో ఏకాంతంగా మోషే గడిపాడు సినాయి కొండ మీద ఏకాంతంగా ఏలియా గడిపాడు అదే సినాయి పర్వతం మీద ఒకటి రాజులు పంతొమ్మిదిలో ఏకాంతంగా ఏసుతో ఏకాంతంగా గడపడం అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఎలా ఉంటారండి ఎంత ప్రేమగా ఉంటారు ఎంత ప్రేమను పంచుకుంటారు పరమగీతాల్లో నా ప్రియుడు నావాడు నేను అతని దానను నేను నా ప్రేమ నీకు కానుక పెడతాను ప్రియా మనము పూబొదల చెంతకు నా ప్రేయసి అన్యులు ప్రవేశించజాలని ఉద్యానవనము లాంటిది అంటే మన హృదయంలో నా ప్రియుడు నా యేసు మాత్రమే ఉండాలి నా మనసులో ఆయనే నా హృదయంలో ఆయనే నా జీవితం అంతా ఆయనే అలా అంతేగాని నలవది దినాల తర్వాత మళ్ళీ టాటా చెప్తారా ఎవరైనా ఒక భార్య భర్తలు పెళ్ళైన తర్వాత ఫార్టీ డేస్ అయిపోయింది ఇంకా మీతో మళ్ళీ నేను వెళ్తా నాకు పాత ప్రియులు ఉన్నారని వెళ్తారా అంత ద్రోహం కదండి మరి అది కూడా అంతే అనమాట అర్థం చేసుకోనండి తపస్కాలం అంటే ఏదో ఇది తీసేయడము ఇవి తీసేయడము కాదండి హృదయంలోంచి పాపం తీసేసి యేసు ప్రభుత్వం నా పెళ్ళి ఆగ్నెస్ చెప్తుంది పన్నెండు సంవత్సరాల అమ్మాయికి ఉన్న జ్ఞానం మనకు ఉండాలండి పన్నెండు సంవత్సరాలే అమ్మాయి చిన్నప్పుడు పునీత అగ్నేశమ్మగారా మా కొరకు అంటే నేను ఎంత పెద్దామో అనుకున్నాను తర్వాత చదివినప్పుడు పునీతుల గురించి ఇప్పుడు బాగా చదవండి పునీతుల గురించి చదవండి వాళ్ళలాగా మనం జీవించాలి వాళ్ళందరూ ప్రభువుతో పెళ్ళి వాళ్ళ పెళ్ళి జరిగిందనమాట ప్రభు భర్త వాళ్ళందరూ ప్రభు యొక్క భార్యలు అనమాట మనం కూడా అలా ఉండాలి అగ్నేస్ పన్నెండు సంవత్సరాల అమ్మాయి అంటుంది నా పెళ్ళి జరిగిపోయింది నా ప్రభుతో అంటుంది అన్నమాట అలా అప్పుడు భార్య ఎలా ఉండాలండి భర్తకు విధేయత కలిగి ఉండాలి ఎఫ్ఈసి ఐదులో ఏదేని తోటలో పెళ్ళి కానాపల్లిలో పెళ్ళి మన పెళ్ళి ఇవన్నీ ప్రాక్టీస్ అనమాట యేసు ప్రభు అనే భర్తకి మనల్ని ఎలా మనం సమర్పించుకోవాలి ఆయనకి అవమానం తెచ్చే విధంగా మనం ప్రవర్తించొద్దండి ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు ఆమె వేరే దేశం నుంచి వచ్చారు కానీ రాజీవ్ గాంధీకి భార్య అయిపోయిన తర్వాత ఆమె అన్ని విషయాల్లో రాజీవ్ గాంధీ భార్యగా ఇందిరాగాంధీ కోడలుగా ఆ వాళ్ళ గౌరవాన్ని నిలబెడుతుంది యేసుప్రభు భార్యగా ఆయన ఎంత నీతిమంతుడు ఆయన ఎంత కరుణామయుడు ఆయన ఎంత పరిశుద్ధుడు అది లోకం నాలో చూడాలి మా ఆయన ఏంటి అనేది నాలో చూడాలన్నమాట యేసుప్రభు తండ్రిని చూపిస్తాడు యోహాన్ పద్నాలుగులో ఫిలిప్పు తండ్రిని చూపించమని ఏంటి నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే యేసుప్రభు అనే శరీరంలో తండ్రి దేవుడు నివసిస్తూ నా ద్వారానే ఈ పనులన్నీ చేశాడు నేను మాట్లాడిన మాటలు కూడా నావి కాదు నేను చెప్పాలి జసింతనా కాదు ఏసు ప్రభువే జసింతలో నివసిస్తున్నాడు నేను మాట్లాడే మాటలు నావి కాదు ప్రభువి నేను చేసే క్రియలు నావి కాదు మదర్ తెరీసా తల్లి ఇంటర్వ్యూలో ఒక ఆన్సర్ ఇస్తారు ఆ సిస్టర్ ఏం అడుగుతారంటే మదర్ తెరీసా గారిని అమ్మ మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి నోబెల్ ప్రిస్ ప్రైజ్ వచ్చింది ఇంకా చాలా వచ్చాయి కదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారంటే నేను కాదు కదా సేవ చేసింది క్రీస్తు నా ద్వారా నేను ఆయనను అంటు కట్టుకొని ఉన్నాను అంతే క్రీస్తు ప్రేమనే నా ద్వారా పనిచేసింది కాబట్టి ఆ మహిమంతా ఆయనదే నాది కాదు ఆయన నేను ఒక్కదాన్ని కాదు కదా ఫార్టీ థౌజండ్ సిస్టర్స్ అందరం కలిసి పనిచేసిన ఒక శరీరం క్రీస్తు శరీరం లాగా మనం ఏదైనా యేసుప్రభుతో అంటు కట్టబడినప్పుడు మన పెళ్ళి ఆయనతో జరిగినప్పుడు ఆయనే మన ద్వారా పనిచేస్తారు అందుకే ఇది నా ప్రతిభ కాదంటాడనమాట పౌలు నేనేమై ఉన్నానో అది నా ఎందు పనిచేసే దేవుని యొక్క కృప ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది అనమాట ఛార్జింగ్ లాగా సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ రాతి పునాది ఇసుక పునాదికి వచ్చేద్దామండి యేసుప్రభు మత్తే ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో చాలా విషయాలు బోధిస్తారండి అందులో కొన్ని 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 మీకు ఇలా టక్కా ట వచ్చేయాలన్నమాట ఇది ఐ మత్తే ఆరు మత్తే ఐదు ఆరు ఏడు వాళ్ళు బాలశిక్షలాగా అనమాట యేసుప్రభుని విశ్వసించగానే ముందు చదవాల్సింది ఇదే అనమాట దయామైలు ధన్యులు వారు దేవుని దయను పొందేదని దయ అనమాట ఆయనతో అంటూ కట్టబడితే మనలోనికి ఆయన దయ వచ్చేస్తుంది శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులను పిలువబడతారు అది కూడా మనం ధ్యానించుకుందాము ఎష్ నలభై ఎనిమిది పద్దెనిమిది గుర్తుపెట్టుకోండి నలభై ఎనిమిది పద్దెనిమిది రాసుకోవాలి మీరు మీరు నా ఆజ్ఞలు పాటించి ఉండిన ఎడల మీ యొక్క నీతి శాంతి ఒక నదిలాగా పొంగి పొరలేది మీ పిల్లలు ఎంతో అభివృద్ధి పొందేవాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళకి వాళ్ళ హృదయంలో నుంచి వాళ్ళు వాళ్ళకి హృదయంలో నుంచి శాంతి నీతి నదిలాగా ప్రవహిస్తుంది అంట నది చూడండి ఆగకుండా ప్రవహిస్తుంది కదా అప్పుడు నేను ఇది ధ్యానిస్తుంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి ఆయన నిండా శాంతి అనమాట ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్తాడు మీరు అనుభవించారా కొంతమంది వ్యక్తులు రాగానే పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళలో ఏసు ప్రభు ఉన్నారు మదర్ తెరీసా సిస్టర్స్ని చూడగానే చాలా హాయిగా అనిపిస్తుంది అండి నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో రాతి పునాది ఇప్పుడు ఇసుక పునాది కదా మనం చూసినాము మత్త ఏడు ఇరవై నాలుగులో ఏసు ఏమంటారంటే రా నా బోధనలను ఆలకించి పాటించువాడు రాతి పునాది మీద తన ఇంటిని కట్టుకున్న వ్యక్తిని పోలి ఉన్నాడు అప్పుడు ఆ ఇంటి మీద జడివానలు కురిసిన తుఫాన్ వచ్చిన గాలి వచ్చిన ఇల్లు కూలిపోదు ఎందుకంటే పునాది స్ట్రాంగ్గా ఉంది కానీ నా బోధనలు ఆలకి ఆలకించి పాటించనివాడు ఎందుకంటే అందరూ ఆలకిస్తున్నారు కదా ఇప్పుడు వినడం వింటున్నారు కానీ రెండోది ఏంటి పాటించనివాడు ఇసుక పునాది మీద తన ఇంటిని కట్టుకున్నాడు అప్పుడు జడివానలు వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఇసుక పునాది కాబట్టి ఆ ఇల్లు కూలిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట ఇదండి రాతి పునాది దేవుని యొక్క వాక్యం అనమాట నా ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టింది వాట్సాప్లో ఏంటంటే ఇన్ న్యూ ఎస్ ఇన్ వన్ స్టేట్ థర్టీ ఫోర్ థౌజండ్ హౌజెస్ ఆర్ ఎట్ ఎ రిస్క్ ఆఫ్ కొలాప్సింగ్ డ్యూ టు ఫాల్టీ ఫౌండేషన్ అండ్ సిక్స్ థౌజండ్ హౌజెస్ హవ్ బీన్ ఆల్రెడీ కొలాప్స్డ్ అర్థమైంది కదా అమెరికాలో ఒక స్టేట్లో ఫిఫ్టీ టూ స్టేట్స్ అండి అమెరికాలో ఒక స్టేట్లో ముప్పై నాలుగు వేల ఇళ్ళు కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయంట ఆరు వేలు ఆల్రెడీ కూలిపోయినాయంట ఎందుకంటే పునాది సరిగ్గా వేయలేదంట అప్పుడు వాడిన కాంక్రీట్ ఆ పునాది రాళ్ళు మధ్యలో సిమెంట్ కాంక్రీట్ పెడతారు కదండి అది మంచిది కాదంట అందువల్ల ఆ కాంక్రీట్ ఈ రాళ్ళని కలపకుండా వేరువేరుగా చేసేస్తుందంట అప్పుడు అవి ఇప్పటికే ఆరు వేలు కూలిపోయినాయంట ఒక ఉదాహరణ చెప్తానండి నేను చూశాను ఒక ఆఫీస్లో పని చేస్తున్నారు అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి చాలా నాకు ప్రార్థనకి నా దగ్గర కూతురులాగా వస్తుందనమాట ఇంకా ఆఫీస్లో అబ్బాయిని పెళ్ళి చేసుకుంది క్రిస్టియన్ అబ్బాయి కాదు పెళ్ళి మాత్రం చర్చిలోనే వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి వాళ్ళ బంధువులు చేశారనమాట ఆ తర్వాత చక్కగా ఇద్దరు ఆఫీస్లో పని చేసుకుంటున్నారు ఇంకెవరో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికొడుకు అంటే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట నీతో ఛానల్ పెట్టిస్తాను రమ్మంటే వెళ్ళాడనమాట ఇక్కడ విడిచిపెట్టి హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఇద్దరు ఇద్దరు కూడా ఎడిటర్స్ అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఛానల్ అది వర్కౌట్ కాలేదు తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని జరిగాయి వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు ఈ అమ్మాయి కిరస్తాన్ అమ్మాయి మాకొద్దు అని చెప్పి అది ఇది చేసేసి మొత్తానికి వాళ్ళని ఇద్దరిని చేసి ఈ అమ్మాయిని పంపించేశారు తర్వాత అమ్మాయి ఇంకా ఏడుస్తూ నాకు ఫోన్ చేసి చాలా కష్టమైపోయింది ఎంత ప్రయత్నం ఇంకా ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి కరోనా టైంలో దే దేవుడు అబ్బాయితో మాట్లాడారంట అమ్మాయికి ఫోన్ చేసి అప్పటి వరకు అన్ని సెల్ ఫోన్ కూడా మార్చేశారు నో రిలేషన్ అమ్మాయి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండే దేవుడు ఆయనతో ఎలా చేశారు కరోనా టైంలో ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఇద్దరు మరలా అదే ఆఫీస్లో పనిచేస్తున్నారనమాట ఆ ఆఫీస్ ఓనర్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి క్రిస్టియన్ వీళ్ళిద్దరికీ జాబ్స్ ఇచ్చాడు ఇంకా మా ఇంటికి పిలుచుకొని ఇద్దరికి వాళ్ళతో నేను చక్కగా మాట్లాడి కొంచెం సపోర్ట్ చేసి తర్వాత కూడా మాట్లాడుతూ చెప్పాను అయ్యా పెళ్ళి అంటే నువ్వేమనుకున్నావు ఇది ఇసుక పునాది మీద కట్టింది కనుకో అది విడిపోయింది పెళ్ళి అంటే లైఫ్ టైం కమిట్మెంట్ దేవుని సన్నిధిలో నువ్వు వాగ్దానం చేశావు కష్టంలో సుఖంలో వ్యాధిలో సౌఖ్యంలో తోడుగా ఉంటానని దా అది పెళ్ళి అంటే ప్రభు చెప్తున్నారు దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మీరు మీ బిడ్డల బిడ్డల్ని కనులారా చూస్తారు మీరిద్దరూ దేవుని సన్నిధిలో వాగ్దానం చేశారు ఏక ఆత్మగా ఏక శరీరంగా ఉంటానని దేవుడిచ్చే ఇచ్చే బిడ్డల్ని దేవుని మహిమ కొరకు పెంచుతామని మలాకి రెండు పద్నాలుగు పదహారు వరకు ఉంటుంది విడాకుల్ని నేను అశ్రయించుకుంటా మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని నేను సహించను మీకు ఒక బాధ్యత అయ్యా మీరిద్దరూ ప్రేమగా ఉంటూ యేసుప్రభు ప్రేమని ఒకరికొకరు ఇచ్చుకుంటూ పిల్లల్ని దైవభీతితో నైతిక విలువలతో నీతి మార్గంలో పెంచి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మీ మనవాళ్ళు మనోరాళ్ళకు కూడా మీరు నీతిని బోధించాలి ఇది లైఫ్ టైమ్ కమిట్మెంటు అని చెప్పి చెప్పాను అనమాట అంటే ఉదాహరణకి చెప్తున్నాను రాతి పునాది అంటే ఏంటి అని మీరు అడుగుతారు కాబట్టి యేసు ప్రభు ఏదైతే బోధించాడో దాని ప్రకారం జీవిస్తే రాతి పునాది అండి ఇసుక పునాది అంటే ఉదాహరణకి పెళ్ళికి అమ్మాయి తెల్లగా ఉంది అబ్బాయికి చాలా డబ్బులు ఉన్నాయి అమ్మాయికి చాలా డబ్బులు ఉన్నాయి మంచి జాబ్స్ ఉన్నాయి పెళ్లి చేసుకుని తర్వాత విడిపోతూ ఉంటారు చాలా వరకు అది కాదనమాట సో వాక్యం ప్రకారం మనం జీవించడం ముఖ్యం అందువల్ల ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఒకరే కూర్చొని చదవండి దాన్ని పాటించండి కొన్ని రాసుకొనండి మత స్వార్థ ఐదు ఆరు ఏడు ఈరోజు చదవండి ప్రార్థన చేసుకుందాం పరిలోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా ఎలాగైతే మోషే మీ సన్నిధిలో నలభై దినాలు గడిపాడు ప్రభా మరి యష్యా కూడా మీ సన్నిధిలో తన పాపస్థితిని తెలుసుకొని పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టి మరి మీ యొక్క శక్తిని పొంది మీతో అంటు కట్టబడి ప్రభ మీకు సాక్షిగా అయినా మీ సందేశాన్ని ప్రజలకు అందించి ప్రజల్ని మీ రాజ్యంలో మీతో కనెక్ట్ చేశాడు ప్రభా తపస్కాలం అంటే మీతో అంటు కట్టబడడం సైతాంతో ఉన్నటువంటి కనెక్షన్ ఈ లోక ప్రజలతో ఉన్న కనెక్షన్ లోకంతో ఉన్న కనెక్షన్ బ్రేక్ చేసుకొని మీతో అంటుకట్టబడడం మీతో వివాహం జరగడం మీతో నిత్యము జీవించడం మీ వాక్యం ప్రకారం జీవించడం వసంతకాలం ఫలించే కాలం ఇతరులకి మీ ప్రేమను అందించే కాలం ప్రభా ప్రేమ కాలం అని తెలుసుకోవడానికి మాకు కృపని దయచేయండి అలా జీవించే కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ కళ్ళు తెరిచి బైబిల్ చదువుకొని దాన్ని పాటించండి గాడ్ బ్లెస్ యు